చాలా మంది పని చేయటాన్ని కర్మయోగం అనుకుంటారు. పని చేయటాన్ని కర్మయోగం అనరు. మనం ఏదైతే వాయువు కిందకు వస్తుందో అదోముఖంగా కిందకు వచ్చేస్తుందో ప్రాణం కిందకు వస్తుందో అదే మన కర్మ. మనకి ప్రపంచం కనిపిస్తుంది, మైండ్ ఉంటుంది, పొలారిటీస్ ఉంటాయి, రాగం ద్వేషం ఉంటాయి, సఫరింగ్ ఉంటుంది, మిజరీ ఉంటుంది. మరి కర్మయోగం అంటే ఏంటి? ఊర్ధ్వముఖం అయ్యి మళ్ళీ మనం ఆత్మలో ఈ వాయువుని తీసుకెళ్ళి, మైండ్ని తీసుకెళ్ళి, అహంకారం తీసుకెళ్ళి ఐక్యం చేయటమే కర్మయోగ. సో కర్మయోగ అంటే యాక్చువల్గా ఏంటి, మనం ఈ విధంగా ఊర్ధ్వముఖంగా వెళ్ళటమే కర్మయోగ.